రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయబోతున్న ఔషధ నగరికి భూములు ఇవ్వబోమంటూ బాధిత రైతులు పునరుద్ఘాటించారు. హైదరాబాద్లో ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన రైతులు మేడిపల్లి పర్యటనలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని బతిమలాడుదామని వెళితే పోలీసులు లాఠీచార్జ్ చేశారని తెలిపారు. ఆ కోపంతో ఎమ్మెల్యే కాన్వాయ్పై చెప్పులు రాళ్లు విసిరారని ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట సమితి వివరించారు. ఆ విషయం దృష్టిలో పెట్టుకుని మేడిపల్లి, కుర్మిద్ద, నానక్ నగర్, తాడిపర్తికి చెందిన 10 మందిని పోలీసులు తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. బంగారం పండే పచ్చడి సారవంతమైన భూములిస్తే అస్తిత్వం కోల్పోయి తమ ప్రాణాలు పోయినట్లేనని బాధితులు తెలిపారు. చేస్తాము, ఇక్కడ మేము ఫార్మసిటీ కట్టేస్తాము, ఫెన్సింగ్ వేసేస్తామని ఎలా అంటారండి? దట్ ఈస్ యాక్చువల్లీ అ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ప్రజాప్రతినిధిగా నిన్న ఎమ్మెల్యే గారు చెప్పారు, నేను భూమి పూజ చేస్తాను, చెరువు పక్కన టెంకాయ కొడతానని అంటే రైతులందరూ కూడా నిరసన వ్యక్తం చేశారు. దానికన్నా ముందు అసలు ఆయన రాకుండానే కొంతమంది రైతులను తీసుకుపోయారు, అక్కడ కూర్చుని ఉన్నారు, వాళ్ళ మీద లాఠీచార్జ్ జరిగింది. కొంతమంది రైతులను అయితే బూట్ కాళ్లతో తన్నారు. రాత్రి 1 గంట 2 గంటలకు పెద్ద పోలీస్ బెటాలియన్ వచ్చి మొత్తము గ్రామాల్లో ఊర్లలో ఇంటింటికి సెర్చ్ చేసి దాదాపు 10 మందిని పట్టుకుపోయారు. అనేక మంది రైతులు, వాళ్ళు ఎక్కడ వెళ్ళారో తెలియదు. రైతులు అడిగిన దాంట్లో అన్యాయం ఏముంది, మా బతుకులు మేము బతుకుతున్నాం, మమ్మల్ని బతకనియండి అని రైతులు అడుగుతుంటే నేను ఏమైనా సరే నీ భూమి గుంజుకుంటా అంటే, నేను 12 ఎకరాల భూమి సంపాదించుకున్నా, కష్టపడి కష్టపడి ఒక్కొక్క రూపాయి తానేసి, నేను మాత్రం భూమి ఇచ్చే పరిస్థితి లేదు. భూమి ఇస్తే నేను ఎట్లా బతకాలి, నా పిల్లలు ఎట్లా బతకాలి? భూమి ఇస్తే మా ప్రాణాలు పోయినట్టే. మా భూములు ఫార్మసీటికి తీసుకోవద్దు, తీసుకోవద్దు, మేము ఫార్మసీటికి అడ్డుకుంటాము, మా ఫార్మసీటికి దండం పెడతాము, వద్దు అని మంచిరెడ్డి కిషన్ రెడ్డి తానికి బతిలాడ తందు పోయి కుషినము నడి రోడ్ల ఎస్ఐ కాలుతోటి రైతును దండిండు. ఆ పిల్లగాన్ని మాత్రం సరిపోను కొట్టిండు, లేవలేకట కొట్టిండ్రు ఆ పోలీసు వాళ్ళు. మరిగా ఇక తెలంగాణ నాటి తెలంగాణకు వచ్చి మా పిల్లలు తీసుకుపోయి